పోటీ చేస్తున్నారు అలా పోటీ పెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయానికి సానుకూలంగా తెలుగుదేశం పార్టీ అదే విధంగా జనసేన పార్టీలు స్వాగతిస్తూ వారు పోటీ చేయడానికి నిరాకరించి పోటీ చేయలేదు అయితే భారతీయ జనతా పార్టీ అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఈ రెండు కూడా పోటీ చేయాలని నిర్ణయించుకున్నా ఈ రెండు కూడా జాతీయ పార్టీలు ఆ రెండు కూడా పార్టీ పార్టీలు ఎలక్షన్ అనివార్యమైంది రే పోలింగ్ అనివార్యమైంది అయితే ఇక్కడ అందరూ గమనించదగినటువంటి అంశం అందరికీ తెలిసినటువంటి అంశం ఏమిటంటే వెంకట సుబ్బయ్య గారి సతీమణి డాక్టర్ సుధా గారు రేపు జరగబోయే ఎన్నికల్లో नूट की नूर पाल गलो अंदर की तेस सत्य अंत ग्यारंटी गेलचे नंद्यालो इंत एन प्रचारा की वैसीपी नायक कार्यकर्ता यानी श्रमित अने चार मंदिर प्रश्न मैं चाल सूट चपदल अंशमेंटे गेलचे एन कहीना गत एन वेंकट सुब्बय्य गार नई नाग वेल ओट आधिक्यों गेलो इवा मिम्मल मैं कोटे वारी सतीमणि नलभ नाग वेल ओट अत्यधिक मेजारटी तो इंका गेपी अने को दाखी प्रजलू ओट को रावाली ओट वेय एन रेप जरगबो पागोवाली वन सैड एलक्ष अगनी वैसीपी की अखंडम मेजारी चरत्र कनी विनी मेजारटी बदवेरावाली अने उदेश प्रचारा वाँ तब गेसमो लेकिन नलभ नाग ओटल कोसमो नलभ नाग ओटल कोसमो नलभ नाग वेल ओटल कोसमो रेदी सदर्भ में चुप अभी गर्व का वास्तव परस्थित अला उ గమనించవలసినటువంటి అంశం ఏమంటంటే ఈ ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నది ఆచరించాలని అనుకుంటున్నది ఏమంటంటే ఏ ప్రలోభాలు లేకుండా ఓటర్లు బూత్ దగ్గరికి రావాలి ఓటు వేయాలి గానుగుతుంది ఎందుకంటే 2.5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారు 2.5 సంవత్సరాలు నిరంతరం శ్రమిస్తూ పరిపాలన చేశారు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు నిజంగా మమ్మల్ని పక్కన నుంచోబెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మా ప్రభుత్వం ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తుందో పేర్లు చెప్పమంటే కొన్ని మర్చిపోయేటటువంటి పరిస్థితి శాసన సభ్యులు కూడా నేను ఇవాల బద్వేలులో ఒక వార్డుకు వెళ్ళినప్పుడు మహిళలందరూ బయట కూర్చున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్లి పాంప్లెట్ ఇచ్చి అమ్మ మీరు వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి సుధగారికి మీరు ఓట్లు వేయాలి దానుగుర్తు అంటే నేను వేస్తామండి అన్నారు ఎందుకు వేస్తారు ఏమిటి అని అడిగాను వారు చెప్పారు వాళ్ళకు వచ్చినటువంటి పథకాలు వారు చెప్పారు అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన రైతు భరోసా ఇవన్నీ మాకు వచ్చాయని అని చెప్పారు మాకే గుర్తులేవమ్మా మీకు ఎందుకు గుర్తున్నాయని అడిగా వాళ్ళు పడ్డాయి కాబట్టి గుర్తున్నాయని అని చెప్పారు సమాధానం ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజానీకం బడుగు వర్గాలు అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఈ సంక్షేమ కార్యక్రమాల పట్ల ఒకర మహిళలైతేనే మరొకరైతేనే మరొకరైతేనే వీరందరూ కూడా నేను మనవి చేస్తున్నది ఏంటంటే 2.5 సంవత్సరాల పాటు సంక్షేమ కార్యక్రమాల నిరంతరం ప్రజలకు అందించినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారికి బలపరచవలసినటువంటి అవసరం ఉన్నది నంద్యాలలో ఎవరు గెలుస్తారని కాదు ఇక్కడ ప్రశ్న నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత మెజారిటీ రాబోతున్నది అనేది సారీ బద్వేలులో ఎంత మెజారిటీ రాబోతున్నది అనేది ఇక్కడ ప్రశ్నగా అందరూ ఎదురు చూస్తున్నారు అసలు ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ అసలు వీళ్ళకి ఓట్లు ఎందుకు వేయాలండి నాకు అర్థం కాలేదు కాంగ్రెస్ పార్టీ అనేది ఈ రాష్ట్రాన్ని మన మనోభావాలకు వ్యతిరేకంగా చీల్చినటువంటి పార్టీ అది బహుశా అంతరించిపోతున్నటువంటి పార్టీ అది భారతీయ జనతా పార్టీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ చీల్చిన తర్వాత మానిఫెస్టోలు పెట్టారు అనేక అంశాలు అప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా
ఈ రాష్ట్ర విభజనకు అంగీకరించింది. వాళ్ళు పెట్టినటువంటి ప్రత్యేక హోదా కానీ మరొకటి కానీ ఆ చట్టంలో ఉన్నవి ఏవీ కూడా సక్రమంగా అమలు చేయకోకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి పార్టీ ఇవాళ ప్రభుత్వం సెంటర్లో ఉన్నది. వీరిద్దరికీ ఎందుకు ఓటు వేయాలని నేను అడుగుతా ఉన్నా. వీరిద్దరికీ కూడా డిపాజిట్ వస్తే ఇక్కడ బద్వేలు ప్రజలు మహాపాపం చేసిన వాళ్ళు అవుతారు. వీళ్ళిద్దరికీ కూడా డిపాజిట్ రాకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ఇది ఒక సందేశాన్ని భారతదేశానికి ఇవ్వండి, ఈ సందేశాన్ని రాష్ట్ర ప్రజలకు ఇవ్వండి. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు ఒక చక్కని పరిపాలన చేస్తున్నారు. బద్వేలు ఓటర్లుగా మేము చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి అద్భుతమైనటువంటి మెజారిటీ ఇచ్చి వారిని గౌరవిస్తున్నాము అని చెప్పవలసినటువంటి అంశం ఉన్నదని మిమ్మల్ని అందరినీ వేడుకోవడానికి మేము తరలి వచ్చాను తప్ప మరొకటి కాదని మనం చేస్తున్నాం. ఇక్కడ ఇంకా కొన్ని కుట్రలు మీరు గమనించాలా. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పోటీ పెట్టనన్నాడు, జనసేన పవన్ కళ్యాణ్ గారు పోటీ పెట్టనన్నారు. ఏం చేస్తున్నారండి ఇక్కడ వాళ్ళు? జనసేన పార్టీ పెట్టనన్నారు పోటీ, భారతీయ జనతా పార్టీ, జనసేన, ఈ రెండు రాజకీయ సయోధ్య కుదుర్చుకొని ప్రయాణం చేస్తున్నటువంటి రాజకీయ పక్షాలు. అవునా కాదా? బహిరంగంగా తిరుపతిలోనేమో ప్రచారం చేశారు, ఇక్కడేమో పోటీ పెట్టమన్నారు. ఎందుకు పోటీ పెట్టమన్నారు? పవన్ కళ్యాణ్ గారు చనిపోయిన ఆయన భార్య నిలబడుతుంది కాబట్టి మేము పోటీ పెట్టము, ఈ స్థానం ఆయనే గెలవనివ్వండి అని అర్థం. మరి ఏం చేస్తున్నారండి ఇక్కడ వాళ్ళు? ఇక్కడ జనసేనకు సంబంధించిన నాయకులు భారతీయ జనతా పార్టీతో తిరుగుతున్నారా లేదా? డైరెక్ట్గా స్టేట్మెంట్లు ఇస్తున్నారా లేదా? ఏమిటి లాలూ చిక్కుస్తే? బయట ఒకటి చెప్తారు పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ ఒకటి చేస్తారా? మీరు క్లారిటీ ఇవ్వండి. జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు దీనికి తక్షణమే క్లారిటీ ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. మోసం చేయకండి ఆయన. నేను చాలా నిజాయితీపరుణ్ణి, నీతి మంత్రుడిని పలకలపాలు పలుకుతున్నటువంటి మీరు ఇలాంటి ద్వంద్వ వైఖరి మీరు ఎందుకు అవలంబిస్తున్నారో ప్రజలకు చెప్పకపోతే మిమ్మల్ని సహించిన ప్రజలు అనేది కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఏ రాజకీయ పార్టీ రంగేటో ఈ బద్వేలు ఎన్నికల్లో బయట పడబోతా ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారో, పోటీ చేయకపోయినా భారతీయ జనతా పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయో, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయో తేలపోతా ఉన్నది. 2వ తారీఖున కౌంటింగ్ లో ప్రజలు చాలా స్పష్టంగా ఒక మంచి తీర్పుని, మంచి చక్కని తీర్పుని ప్రజలు ఇస్తారని, ఆంధ్ర రాష్ట్రానికి ఒక చక్కని పరిపాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ అంటున్నారు. లక్ష మెజార్టీ రావాలని మా వాళ్ళందరూ కోరిక. లక్ష వస్తుందో, లక్ష పైనే వస్తుందో, లక్షకు అటు ఇటుగా వస్తుందో, పోలింగ్ పర్సంటేజ్ ఎంత అవుతుందో తెలిస్తే తప్ప మనం చెప్పలేం. నేను ఒకటి మనవి చేస్తున్నా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ఎదురు చూస్తున్నారు బద్వేలులో ఎంత మెజారిటీ వస్తుందని, బద్వేలులో ఓటర్లు ఏ విధంగా స్పందిస్తారని. సంక్షేమ కార్యక్రమాలు అందుకున్నటువంటి ప్రజానీకం ప్రతి ఒక్కరూ కూడా ఏ ప్రలోభాలకి లొంగిపోకుండా మీ అంతటా మీరు వచ్చి ఓటు వేసి బద్వేలులో బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని బద్వేలు ప్రజానీకాన్ని అందరినీ కూడా మేము కోరుతున్నాం. చక్కగా అందరూ వచ్చి ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అఖండమైనటువంటి మెజార్టీని తీసుకురావాల్సిందిగా మీ ద్వారా బద్వేలు ప్రజానీకానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.